हाई फ्रेंड्स, वेलकम टू हनु फूड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल नेनु चेस्तुन्न रेसिपी ड्राई फ्रूट्स लड्डूलु खर्जूरम तो। ई ड्राई फ्रूट्स लड्डूलु चेसुकोनि तिंटे चाला चाला टेस्टीगा उंटाई। बेल्लम अवसरं लेदु, शुगर अवसरं लेदु, केवलं खर्जूरालु ड्राई फ्रूट्स उंटे चालंडी। मनमु ई टेस्टी टेस्टी अयिनटुवंटि अंड आल्सो हेल्दी अयिनटुवंटि ड्राई फ्रूट्स लड्डूनि प्रिपेर चेसुकोवच्चु। రోజుకి ఒక లడ్డూ లెక్కను తీసుకొని తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది। మరి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు వీడియోలో చూపిస్తాను। స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి। మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా। ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి। పాన్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 కప్పు బాదం తీసుకోవాలి, అలాగే 1/2 కప్పు అక్రూట్స్ తీసుకోవాలి, 1/2 కప్పు జీడిపప్పు తీసుకోవాలి, అలాగే 1/2 కప్పు పిస్తా పప్పు తీసుకోవాలి। ఇవంతా బాగా రోస్ట్ చేసుకోవాలి। సిమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ నెయ్యి ఏమి అవసరం లేకుండానే ఇవి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యాయి। ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి। అందుకు ఒక ప్లేట్ తీసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఆ ప్లేట్ లోకి తీసుకోవాలి। చూడండి, ఈ విధంగా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు 200 గ్రామ్స్ డేట్స్ తీసుకోవాలి। చూడండి, వీటి లోపల ఉన్న సీడ్స్ తీసేసి డేట్స్ తీసుకోవాలి। అన్ని డేట్స్ కి ఇలాగే సీడ్స్ తీసేసుకోవాలి। ఇలా సీడ్స్ తీసేసిన డేట్స్ ని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి। అందులో ఈ డేట్స్ అన్నిటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఈ డేట్స్ ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి। పాన్ హీట్ అయిన తర్వాత మన గ్రైండ్ చేసుకున్న డేట్స్ ని తీసుకోవాలి। ఇలా డేట్స్ మిశ్రమాన్ని పాన్ లో తీసుకున్న తర్వాత కలుపుతూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది। మనము ఆల్్రెడీ వేయించి పక్కన ఉంచుకొని పలుకగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవాలి। అదే విధంగా 1/2 టీ స్పూన్ ఇలాచీ తీసుకోవాలి। ఇప్పుడు ఈ డేట్స్ మిశ్రమంలో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి। చూడండి, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అంతా ఈ డేట్స్ మిశ్రమంలో కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఘీ తీసుకోవాలి। ఘీ తీసుకోవడం వల్ల మనకి టేస్ట్ పెరుగుతుంది। ఘీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్గా చల్లారనివ్వాలి। వేడి మీద అయితే మనకి ఉండలు కట్టేటప్పుడు చేయి అనేది కాలుతుంది। కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు చేతిలోకి తీసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ లడ్డు అనేది నేను ప్రిపేర్ చేసేసాను। కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ లడ్డు అనేది। ఇదే విధంగా మిగతా పిండినంతా కూడా ఇలాగే లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి। చూడండి, ఫైనల్గా ఖర్జూరంతో డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిపోయింది। చాలా చాలా టేస్టీగా ఉంటాయి। బెల్లము చక్కెర పాకము వేసి చేసుకునే బదులు ఇలా డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆల్సో హెల్త్కి కూడా చాలా మంచిది। సో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా?
నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హను ఫుడ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.